క్షమించాలి ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎని వీక్షకులందరికీ కూడా నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మేము మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పని మేము దిశ యాక్ట్ తీసుకొచ్చాము దిశ పోలీస్ స్టేషన్లో పెట్టాము దిశ యాప్ తీసుకొచ్చాము మీరు ఫోన్ని నాలుగు సార్లు అట్లా షేక్ చేస్తే మీ భద్రతను పర్యవేక్షించే బాధ్యత మాది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రచార ఆర్భాటంతో బహిరంగ సభలో ప్రస్తావిస్తూ వచ్చేవాళ్ళు సరే నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారేమో అని చెప్పని ప్రజలు కూడా కొంతవరకు విశ్వసించారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల ద్వారా ధృవీకరణ పొందిన సమాచారాన్ని వారు ఒక బహిరంగ సభలో ప్రస్తావించారు ముప్పై వేల మంది పైగా మహిళలు మైనర్ బాలికలు రాష్ట్రం నుంచి మిస్ అయ్యారు అని చెప్పని ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తే దాని మీదట మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇచ్చింది కానీ చివరికి పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ జరిగింది వాస్తవం అని చెప్పని అప్పుడు డీజీపీ కసిరెడ్డి రాజ్రనాథ్ రెడ్డి గారు మీడియాలోకి వచ్చి నిజమే మిస్సింగ్ కేసులు జరిగాయి కానీ వాటిని మేము చాలా వరకు పరిష్కారం చేశామని చెప్పని అంటే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఎక్యూజ్డ్గా చూపించటంలో చూపించిన అత్యుత్సాహం ఎప్పుడైతే పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం అడ్మిట్ అయిందో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కన్ఫెస్ అయిన పరిస్థితి మనం చూసాం అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సమాజంలో మహిళలకే భద్రత లేదు ఇవాళ ప్రతిపక్ష పార్టీలకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళని అత్యంత జుగుసాకరంగా వేధింపులకు గురి చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా పాపంగా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారని చెప్పని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒక వృద్ధురాలు రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతమంది మహిళా నాయకురాళ్ళని వేధింపులకు గురి చేసింది వ్యక్తిత్వనాలకు పాల్పడింది చూసాం మనం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులని కూడా మహిళల్ని అత్యంత జుగుసాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే వాళ్ళ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఏ రకమైన వ్యక్తి తనాలకు పాల్పడ్డది చూసాం మనం ఇటువంటి వైఖరిని ఏ స్థాయిలో కూడా ఖండించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక అంశం చాలా కీలకంగా ప్రస్తావించుకోవాలి నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ పోలీస్ స్టేషన్లో పెట్టాము అని చెప్పని చెప్తున్న సందర్భంలో మహిళా శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు నా వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉన్నారు నా నన్ను అత్యంత జుగుసకరమైన పోస్టులతోటి ట్రోల్ చేస్తున్నారు అని చెప్పని అసెంబ్లీలో ప్రస్తావిస్తే మహిళా హోంమంత్రిని మేకతోటి సుచరిత గారు మీకు న్యాయం చేస్తాం అటువంటి వేధింపులకు పాల్పడే వాళ్ళని మేము కట్టడి చేస్తామని చెప్పని అసెంబ్లీకి ఇచ్చిన వాగ్దానం స్వయాన రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లో ఆదిరెడ్డి భవానీ గారి ద్వారానే మొట్టమొదటిగా కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది కానీ ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఆ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకోలేదు విచారించలేదు ఆఖరికి ఒక మహిళా శాసనసభ్యురాలు నిండు అసెంబ్లీలో ఆమె లేవనెత్తిన అంశానికే ఏమాత్రపు విలువ ఉంది అనేది చాలా అంటే ప్రాక్టికల్గా స్పష్టమైంది జ మహిళలకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తితే గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పని వాళ్ళ మహిళా నాయకురాళ్ళ చేత పొగిడించుకోవడానికి